కంటెంట్ వీడియోస్ ఎప్పటికప్పుడు చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా ఆ నోటిఫికేషన్ మీ మొబైల్ కనుతాయి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను రంగబాబు కర్ణాటి. ఫ్రెండ్స్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ టాప్ సెల్లింగ్ అండ్ మోస్ట్ పాపులర్ మోడల్ టైటానియం డీజిల్ వేరియంట్ గురించి కంప్లీట్ రివ్యూ అండ్ ఆన్రోడ్ ప్రైస్ గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఇది యాంబియంట్ ట్రెండ్ టైటానియం సిగ్నేచర్ ఎస్ మోడల్లో అవైలబుల్గా ఉంది. దీంట్లో మనకి ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ విత్ డే టైమ్ రన్నింగ్ లైట్స్ అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఫాగ్ ల్యాంప్స్ అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి ఇవ్వటం జరిగింది. దీని ఫ్రంట్ గ్రిల్ క్రోమ్ గ్రిల్ ఇవ్వటంతో ఫ్రంట్ మాత్రం వ్యూ అదిరిపోయే లుక్ ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకి 7 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ORVM ఆటోమేటిక్గా మనం బటను పుష్ చేయగానే ఓపెన్ అవుతుంటాయి, క్లోజ్ అవుతూ ఉంటాయి. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవాలి. దీంట్లో మనం దీంట్లో వీల్ చూసినట్లయితే 205/60 R/16 ఎలై వీల్స్ ఇచ్చాడు. మనకి ఫ్రంట్ 2 వీల్స్ మనకి డిస్క్ బ్రేక్ ఉంటాయి, బ్యాక్ 2 వీల్స్ మనకి డ్రమ్ బ్రేక్స్ ఇస్తాడు ఫ్రెండ్స్. సైడ్ వ్యూ మనకి చాలా ఎక్సలెంట్గా కనిపిస్తూ ఉంటుంది. బ్యాక్లో మనకి టైటానియం TDCA అనే లోగో కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కార్ బ్యాక్ ప్రొఫైల్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఎక్స్ట్రా వీల్ అనేది రేర్లో సెటప్ చేయటం దీనికి అదనపు ఆకర్షణగా మనం చెప్పుకోవాలి. దాని మీద మనకి ఫోర్డ్ లోగో కనిపిస్తుంది. ఆ వీల్ పక్కన కూడా ఫోర్డ్ లోగో మనకి కనిపిస్తూ ఉంటుంది. బ్యాక్లో మనకి వైపర్, కెమెరా అండ్ సెన్సార్స్ ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. బూట్ ఓపెన్ చేయడానికి మనకి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ బటను మనకి ప్రొవైడ్ చేశాడు. T52 liters హ్యూజ్ మనకి బూట్ స్పేస్ దీంట్లో అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే బూట్ స్పేస్ కింద మనం చూసినట్లయితే మనకి టూల్ కిట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎలాగూ వీల్ అనేది మనకి బయట కనిపిస్తూ ఉంటుంది. దీనికి బూట్ స్పేస్ ఇంకా అదనంగా కావాలంటే ఫ్రెండ్స్, మనం వెనక ఉన్నటువంటి సీట్స్ని మనం ఇట్లా ఫోల్డ్ చేసుకోవడంతో మనకి చాలా ఎంత లగేజ్ కావాలంటే అంత మనం లగేజ్ని క్యారీ చేసుకోవడానికి అనుకూలంగా మార్చుకోవచ్చు. ఫ్రంట్ డోర్ టోటల్ బ్లాక్ కలర్లో ఉంటుంది. పవర్ విండో కంట్రోల్స్, ORVM కంట్రోల్స్, డోర్ లాక్ బటన్, డోర్ ఓపెనరు ఇవ్వటం జరిగింది. మెత్తని కుషన్ ఉంటుంది ఫ్రెండ్స్. హ్యాండ్ రెస్ట్ తీసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఫ్రంట్ 2 డోర్లకి ట్వీటర్ అండ్ స్పీకర్స్ మనకి ప్రొవైడ్ చేశారు. బాటిల్ హోల్డర్ చాలా సఫిషియెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో. ఇక ఫ్రంట్ సీటింగ్ చూసినట్లయితే ఎక్సలెంట్ లెదర్తో స్టిచ్ చేసి ఉంటుంది. లెదర్ సీట్ కవర్స్ మనకి కార్తో పాటే సీట్ కవర్స్ స్టిచ్ చేసి వస్తాయి ఫ్రెండ్స్. మనకి డ్రైవర్ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సైడ్స్ లివర్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనకి కార్ స్టార్ట్ చేయడానికి పుష్ బటన్ ఇచ్చాడు ఫ్రెండ్స్. కార్ స్టార్ట్ చేయగానే మనకి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్లో అన్నీ కూడా డిస్ప్లే అవుతూ ఉంటాయి. డోర్స్ ఓపెన్ అవుతాయి. ఫ్రంట్ డోర్ ఓపెన్ అయింది, సైడ్ డోర్ ఓపెన్ అయింది, బ్యాక్ డోర్ ఓపెన్ అయింది అని చెప్పేసి మనకి డిస్ప్లేలో కనిపిస్తూ ఉండటం అనేది మనకి ఒక మంచి ఫీచర్గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ దీంట్లో. టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ ప్రొవైడ్ చేశాడు. స్టీరింగ్ వీల్ మీద టోటల్ కంట్రోల్స్ మనకి ఆడియో కంట్రోల్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. స్టీరింగ్కి 2 ప్రక్కల సైడ్ ఇండికేటర్స్ అండ్ వైపర్ కంట్రోల్స్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. డాష్బోర్డు రైట్ సైడ్ మనకి ఏసీ వెంట్తో పాటు టోటల్ ఫ్రంట్ లైట్ అండ్ ఫాగ్ లైట్స్ కంట్రోల్స్, లైట్ అడ్జస్ట్మెంట్ కూడా మనకి ఫ్రంట్ మనకి డాష్బోర్డు మీద ప్రొవైడ్ చేశాడు ఫ్రెండ్స్. డాష్బోర్డు టోటల్గా బ్లాక్ కలర్తో ఎక్సలెంట్గా ఉంటుంది. మెయిన్గా 9-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మనల్ని చాలా అట్రాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకి బ్లూటూత్, మ్యూజిక్, మ్యాప్, నావిగేషన్, దాంతోపాటుగా పెన్ డ్రైవ్ ఆప్షన్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మ్యూజిక్ కూడా చాలా ఎక్సలెంట్గా వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని మన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మాత్రం మనల్ని ఇది చాలా అట్రాక్ట్ చేస్తుంది. దీని స్క్రీన్ రెజల్యూషన్ కూడా చాలా హై క్వాలిటీ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ క్రింద ఏసీ వెంట్స్ మరియు దాని మధ్యలో పార్కింగ్ స్విచ్ ఇచ్చాడు. దాని క్రింద ఫుల్లీ ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్ సిస్టమ్ ఇచ్చాడు. క్లైమేట్ను బట్టి దాని అంతటా అదే కంట్రోల్ అవుతుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకి ఏసీ బాగా వర్క్ అవుతుంది. 5 మినిట్స్లో టోటల్ బాడీ కూల్ అవుతుంది ఫ్రెండ్స్. ఏసీ కంట్రోల్స్ కింద మనకి పెన్ డ్రైవ్ పెట్టుకోవడానికి 2 USB పోర్ట్లు ప్రొవైడ్ చేశాడు. దాని తర్వాత 12 వోల్ట్స్ ఛార్జింగ్ సాకెట్ అండ్ 5 స్పీడ్ మాన్యువల్ గేరు,
హ్యాండ్ బ్రేక్తో పాటు హ్యాండ్ రెస్ట్ కూడా మనకి దీంట్లో మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. హ్యాండ్ రెస్ట్ కింద మనకి స్టోరేజ్ స్పేస్ కూడా చాలా ఉంది. కప్పు హోల్డర్స్ ఇచ్చాడు, మొబైల్ పెట్టుకోవడానికి సరిపోయే స్పేస్ ఇచ్చాడు. చాలా కంఫర్టబుల్గా మనం ఫీల్ అవుతాం ఫ్రెండ్స్. ప్యాసింజర్ సైడ్ డోర్ కూడా మనకి ఫ్యాబ్రిక్ కుషన్ ఇచ్చాడు. స్పీకర్సు, ట్విటర్సు, డోర్ ఓపెనరు మనకి ప్రొవైడ్ చేశాడు. ఇక మనం గ్లవ్ బాక్స్ కనుక చూసినట్లయితే చాలా స్పేసియస్గానే ఉందని మనం చెప్పుకోవాలి ఫ్రెండ్స్. గ్లవ్ బాక్స్ మనం చాలా మనకి బిల్ట్ క్వాలిటీ చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకి డాష్ బోర్డు కూడా టోటల్గా బ్లాక్ లుక్ తోటి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో మనకి టోటల్గా 6 ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఫ్రంట్ ప్యాసింజర్ దగ్గర ఒకటి, తర్వాత డ్రైవర్ దగ్గర ఒకటి, తర్వాత సైడ్కి అటురెండు ఇటురెండు, మొత్తం టోటల్గా 6 ఎయిర్ బ్యాగ్స్ మనకి దీంట్లో ప్రొవైడ్ చేశాడు ఫ్రెండ్స్. ప్యాసింజర్ సైడ్ సన్ షేడ్ ఇచ్చాడు, దానికి వ్యానిటీ మిర్రర్తో పాటు రూఫ్ లైట్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా మనకి రూఫ్ మీద సన్ గ్లాసెస్ పెట్టుకోవడానికి సెటప్ ఇచ్చాడు. దీంట్లో మనకి 3 రూఫ్ లైట్స్ మనకి ప్రొవైడ్ చేశాడు ఫ్రెండ్స్. బ్లూటూత్తో మాట్లాడేటప్పుడు మన వాయిస్ని రిసీవ్ చేసుకోవడానికి వాయిస్ రిసీవర్ కూడా మనకి దీంట్లో పైనే రూఫ్ మీద మనకి ఇవ్వటం జరిగింది. అంతేకాదు ఫ్రెండ్స్, మనకి డ్రైవర్ సైడ్ కూడా సన్ షేడ్ మంచి క్వాలిటీతో మనకి తయారు చేశాడని చెప్పుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఫుల్లీ లోడెడ్ సెటప్ మనకి దీంట్లో ఇచ్చాడని చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇక మనం బ్యాక్ సైడ్ డోర్కి వద్దాం ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ డోర్ చూసినట్లయితే మెత్తని హ్యాండ్ రెస్ట్ కుషన్ ఇచ్చాడు, పవర్ విండో కంట్రోల్స్ ఇచ్చాడు, స్పీకర్ ఇచ్చాడు, హాఫ్ లీటర్ బాటిల్ హోల్డర్ ఇచ్చాడు. హాఫ్ లీటర్ బాటిల్ మాత్రమే పడుతుంది ఫ్రెండ్స్. ఇక మనం బ్యాక్ సీటింగ్ చూస్తే మనం ఫిదా అయిపోవాల్సిందే. మనం బ్యాక్ సీటింగ్ మనం చాలా స్పేసియస్గా కనిపిస్తూ ఉంటుంది. చాలా అందంగా డిజైన్ చేసి స్టిచ్ చేసినటువంటి మంచి లెదర్తో స్టిచ్ చేసిన సీటింగ్ ఉంటుంది. 12 వోల్ట్స్ ఛార్జింగ్ సాకెట్ మనకి స్టార్టింగ్లోనే ఉంటుంది. మనకి ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ సీట్స్ మనకి హెడ్ రెస్ట్ అడ్జస్ట్ చేసుకునే ఫెసిలిటీ ఇచ్చాడు ఫ్రెండ్స్. మనకి బ్యాక్ సైడ్ రూఫ్ మీద కూడా హై క్వాలిటీ రూఫ్ లైట్ మనకి ప్రొవైడ్ చేశాడు. అంతేకాకుండా మన ఈ సీట్స్ మధ్యలో మనకి హ్యాండ్ రెస్ట్ ఇచ్చాడు. హ్యాండ్ రెస్ట్కి కప్ హోల్డర్స్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక మనం లెగ్ రూమ్ విషయానికి వస్తే ఒక సీట్ని కంప్లీట్గా ఫ్రంట్కి జరిపితే ఈ విధంగా ఉంది. మనకి సెంటర్లో బ్యాక్ సైడ్ కూడా రేర్ ఏసీ వెంట్ ఇస్తే బాగుండు అనిపించింది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఒక సీట్ని కంప్లీట్గా వెనక్కి జరిపితే మనకి లెగ్ రూమ్ కూడా చాలా సఫిషియంట్గా ఉంటుంది. లెగ్ రూమ్ విషయంలో కానివ్వండి, థై సపోర్ట్ విషయంలో కానివ్వండి, హెడ్ రూమ్ విషయంలో కానివ్వండి ఏమాత్రం వంక పెట్టే పరిస్థితే లేదు ఫ్రెండ్స్. చాలా స్పేసియస్గా మనకి వెనక ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దీని మైలేజ్ వచ్చేసి 23 KMPL ఇచ్చాడు. దీని ఆన్ రోడ్ ప్రైసు 13.5 lakhs ఉంటుంది. షోరూమ్ బట్టి 10,000 అటు ఇటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మన నెక్స్ట్ వీడియో దీని ఓనర్ రివ్యూ వస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో కారు ప్రోస్ అండ్ కాన్స్ గురించి ఆ వీడియోలో మనకి డీటెయిల్డ్గా డిస్కషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మరవకండి, షేర్ చేయండి, తప్పనిసరిగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫైనల్గా కార్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్. వందే మాతరం.